హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో కలుసుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో అన్నది కమెంట్స్లో షేర్ చేసుకోండి, కమెంట్స్లో మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఎక్కడికి స్టార్ట్ అయిపోతున్నాము అంటే ఊరికి వెళ్తున్నాము అనమాట. ఒక వీక్ డే రోజు, సో ఆఫీస్ వర్క్ ఉంది నాకైతే. నేను వెళ్తానో లేదో అన్న డౌట్ అయితే ఉండింది, ఒక కాల్ ఉండింది, అది క్యాన్సిల్ అయితే వెళ్దామని అనుకున్నాను. సో క్యాన్సిల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. కుమార్ అయితే వెళ్దాము అని ఫిక్స్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నాము అంటే కుమార్ క్లోజ్ ఫ్రెండ్ వెడ్డింగ్ ఉందన్నమాట, సో వాళ్ళ ఊర్లోనే ఉంది, అందుకనే వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాడు. నేను వెళ్దాం అనుకున్నాను కానీ నాకు లీవ్ దొరకలేదు. కాల్ ఉంటే ఇంకా వెళ్ళలేంలే, కరెక్ట్గా రిసెప్షన్ టైంలో కాల్ మాట్లాడుకుంటుంటే ఏం బాగుంటుంది చెప్పండి. సో అందుకనే వెళ్దామా లేదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నింది. కానీ ఏదో దేవుని దయ వల్ల కాల్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సరే వెళ్దామా అని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఇది చూసారు కదా, ఇది కుమార్ వర్క్ చేసే ప్లేస్ అనమాట. మాన్యత టెక్ పార్క్ లో వర్క్ చేస్తాడు. సో అది జస్ట్ అలా ఆ రోజు ట్రాఫిక్ ఉంది అని చెప్పి మాన్యత లోపల నుండి వెళ్ళాము, అందుకనే వీడియో తీశాను మీ అందరి కోసము. హాయ్ హలో, అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ లో మీ అందరికి ఫంక్షన్ వ్లాగ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే చాలా ఫంక్షన్స్ ఈ వ్లాగ్ లో మీ అందరికి చూపిస్తాను అనమాట. శ్రావణ మాసం వచ్చేసింది కదా, అందరి ఇండ్లలోనూ ఇలాగే పండుగలు హడావిడి ఫంక్షన్స్ ఉంటాయి. సో మా ఇంట్లో కూడా అంతే, కంటిన్యూస్ గా ఒక వారంలో 4 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి కుమార్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అనమాట. రిసెప్షన్ కి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ డే, అంటే ఇవాళ కాబట్టి నెక్స్ట్ డే రేపు పెళ్ళి అయితే ఉంది. కానీ పెళ్లికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మాకు ఇంకొక ఫంక్షన్ ఉంది. అందుకనే ఫస్ట్ ఇవాళ రిసెప్షన్ చూసుకుంటే నెక్స్ట్ రేపు ఇంకొకరి పెళ్లికి వెళ్దాము అనే ప్లాన్ అనమాట. సో ఇప్పుడైతే మా ఆఫీస్ వర్క్ అయ్యాక స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుండి. బెంగళూరులో 4:00, 5:00 అట్లా స్టార్ట్ అయితే ఇక్కడ చూసిన ట్రాఫిక్ ఏ ఉంటుంది, అవాయిడ్ చేసుకుని రావడం చాలా కష్టము. ట్రాఫిక్ ఖచ్చితంగా ఇరుక్కుపోతాము. సో అలా కష్టపడి మేమైతే హైవే ఎక్కేసాము అనమాట ఇప్పుడు. సో ఊరికైతే వెళ్ళిపోదాము. అక్కడ అత్తను కూడా పికప్ చేసుకోవాలి, అత్త కూడా తెలుసు అనమాట. కుమార్ కాలేజ్ ఫ్రెండ్, సో అందరికి బాగా తెలుసు. సో అందుకనే మేమందరం వెళ్తున్నాము. మా పెళ్లికి కూడా వచ్చారు అందరూ కలిసి. సో ఇప్పుడు వాళ్ళ పెళ్లికి మనం వెళ్ళాలి కదా, సో మేమైతే బయలుదేరుతున్నాము. కుమార్ వాళ్ళంతా ఫ్రెండ్స్ కదా, కాలేజ్ ఫ్రెండ్స్, మా పెళ్ళయ్యాక ఇవాళే మీట్ అవుతున్నారనమాట. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు పిల్లోడు. సో తన ఎక్సైట్మెంట్ అంతా పెళ్లిలో చూపిస్తుంది మీ అందరికి. పెళ్లిలో కలుసుకుందాము మళ్ళీ. మేము ఇంట్లోనే బయలుదేరి వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే మనము 4:00 బయలుదేరినా కూడా ట్రాఫిక్ అంతా దాటుకుని ఊరు చేరుకోవడానికి 7 అయిపోతుంది, లేట్ అయిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళి రెడీ అవ్వాలి అంటే అని చెప్పి మేమైతే ఇక్కడ రెడీ అయిపోయాము. నేను రెడీ అయిపోయాను కానీ కుమార్ అయితే రెడీ అవ్వలేదు. జస్ట్ 10 మినిట్స్ అంట ఊరికెళ్ళి అలా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాడంట, చూద్దాము ఎంతసేపు చేస్తాడు అని. ఇక్కడ నేను మాట్లాడుతుంటే పక్కన కమెంటరీ ఇస్తూ ఉంటాడు అదంతా. మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఊర్లో. ఇంకా ఇక్కడ కుమారు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఐనింగ్ చేసుకోలేదేనా షర్ట్ ని అని చెప్పి ఇంకో షర్ట్ తెచ్చుకున్నాడు. అది కాదంట, అది కాదు, ఇది కాదు, అది అని ఒక కొంతసేపు అంతా ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఫైనలీ ఈ షర్ట్ అయితే ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే ఐనింగ్ చేసుకుంటున్నాడు అనమాట. నేను చెప్పాను ఏదైతే ఉందో అవన్నీ పనులన్నీ బెంగళూరులోనే ముగించుకొని ఇప్పుడైతే డైరెక్ట్ గా వెళ్ళిపోదాము, టైం వేస్ట్ ఎందుకు చేయాలి, లేట్ గా వెళ్తే ఏం బాగుంటుంది ఫంక్షన్ కి అని చెప్పి చెప్పాను. కాదంట, అవన్నీ ఇక్కడికి వచ్చి చూసుకోవాలంటే ఇక్కడికి వస్తేనే బ్రెయిన్ వర్క్ అవుతుందంట. నేనైతే నిజంగా మా ఇద్దరిలో చెప్పాలంటే నేనే ఫాస్ట్ గా రెడీ అవుతాను, కుమారు రెడీ అవుతాడు, కానీ రెడీ అయ్యాక అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు అనమాట. ఫైనల్ గా ఇంటి బయటికి రావాలంటే చాలా లేట్ అవుతుంది. ఇంకా మొత్తానికి అత్త కూడా రెడీ అయిపోయింది. సరే కూర్చో, నువ్వు కాదు ఇట్లరా, నువ్వు ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము ఫంక్షన్ హాల్ కి. చూసారు కదా మా అత్త కొడుకుతో ఫోటో కావాలంట, అంతే ఎవరి అమ్మలకైనా ఉంటుంది కదా. ఇంకా ఇద్దరు కొడుకులు రావాలి. మా అత్త ఫేస్ లో వెలిగిపోతూ ఉంటుంది అనమాట, కళకళలాడుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనవరాలు కూడా వచ్చింది కాబట్టి ఇంకొక వెలుగు వెలుగుతూ ఉంటుంది.
సో అలా ఉంటుంది అన్నమాట. ఎవరింట్లోనూ ఎవరింట్లో అయినా అంతే కదా, వాళ్ళ అమ్మలు వాళ్ళ పిల్లలు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఇంకా మా అత్త కూడా అంతే. నాకు ముందు నుండి తెలుసు కాబట్టి, మా అత్త వాళ్ళు మా మామ అందరూ తెలుసు కాబట్టి, సో వాళ్ళు ఇంకా ఎక్కువ అటాచ్డ్ అనమాట పిల్లలతో, ఎస్పెషలీ వాళ్ళ కొడుకులతో చాలా అటాచ్డ్ మా అత్త. సో వాళ్ళ ఇద్దరిలోనే ప్రాణం పెట్టుకుంది అని చెప్పొచ్చు. అలా ఉంటుంది, చాలా ఎమోషనల్ అనమాట. అంతే క్యాజువల్గానే ఉంటుంది, మేము ఏం చేసుకున్నా ఏం అనదు. జనరలీ ఉంటారు కదా, వాళ్ళు ఒక సృష్టించుకున్న సామ్రాజ్యానికి కొత్తలు అంటే కోడలుగా బయటకు వెళ్ళి బయట నుండి వెళ్ళినప్పుడు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి, ఇది మా సాంప్రదాయము అలాంటివి ఉంటాయి కదా. సో మాకు అసలు అలాంటి రూల్స్ ఏ లేవన్నమాట. మాకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, తనకి నేర్పచ్చు, తను అవునమ్మా ఇలా చేయాలమ్మా అని చెప్పి అడుగుతుంది. అది నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టం అనే చెప్పాలి. సో అది అనమాట మా ఫ్యామిలీ ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాము, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చూసాము స్టేజ్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి వెళ్ళాము, చాలా ఎక్కువ ఉన్నారు జనము. సరేలే డిన్నర్ చేసేసి వద్దాము అని చెప్పి డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. కుమార్ ఫ్రెండ్స్ కూడా అందరూ రాలేదు ఇంకా. సో అందరూ వచ్చాక మాట్లాడి తర్వాత కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. కుమార్ అన్నాడు, మీరు వెళ్ళిపోండి నేను ఫ్రెండ్స్తో ఉండి వస్తాను అని. సర్లే పాపం కలవక కలవక కలిశారు కదా ఫ్రెండ్స్, మాట్లాడుకుంటారులే అని చెప్పి వదిలేసాము. వాళ్ళందరూ వచ్చే లోపల వెళ్ళి భోంచేసి వచ్చేద్దాము అని చెప్పి నేను కుమారు మా అత్త అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అంతే, చాలా రష్ ఉన్నారు, వెయిటింగ్ ఉందన్నమాట. ఊర్లకల్లా పెళ్లిళ్ళు చేస్తే ఇలాగే ఉంటుంది, అది ఎక్స్పెక్టెడ్ అనమాట, ఇలాగే జరుగుతాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. సిటీలో చేస్తే ఒక్కరు ఇద్దరు వస్తారు ఫ్యామిలీ తరఫున, అందుకనే అంత ఇలా చేసినప్పటికీ ఊరు సిటీలో చేసినప్పటికీ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో చనాకైతే అట్లా జనం చూసేటప్పటికి అబ్బా మనం ఇంత జనం బెంగళూరులో ఎప్పుడు చూడాలి, ట్రాఫిక్ అయితే చూస్తాం జనం ఎందుకు చూస్తాం చెప్పు, నాకు అదే గుర్తొస్తుంది అనమాట. ట్రాఫిక్ అంటే వేలల్లో కార్లు చూస్తాము కానీ వందల్లో మనుషులు చూస్తాము, అలా ఉంటుంది సిటీలో. ఊర్లో ఫంక్షన్ అటెండ్ అవడానికి చాలా హడావిడి ఏం అవసరం లేదు, ఈవినింగ్ అలా రెడీ అయిపోయి హ్యాపీగా డిన్నర్ చేయడానికి వెళ్ళి అలా పలకరించుకుంటూ వచ్చేస్తే ఫంక్షన్ అయిపోతుంది. ఇలా ఉంటుంది పెళ్లి కొడుకోలమ్మ కుమార్కి ఎంత క్లోజ్ నాకు తెలియదు కానీ నాకైతే చాలా నచ్చేసారు ఆంటీ మీరు, ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంత బాగా పలకరిస్తున్నారో, తన దగ్గర అలా మాట్లాడడం నేర్చుకుందామా అనేలా మాట్లాడిచ్చారనమాట. ఈ పాప చూసారు కదా, ఈ పాప పేరు శిరీష అనమాట. వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, నా వ్లాగ్స్ అన్ని చూస్తుందంట, ప్రతి ఒక్కటి ఫాలో అవుతుందంట. ఈ వ్లాగ్ కూడా చూస్తుంటావు కదా శిరీష, నా వాళ్ళ అమ్మ చెప్తుంది నీ ఫ్యాన్ అమ్మాయి శిరీష, ప్రతి ఒక్క వ్లాగ్ చూస్తుంది అని చెప్పి. ఈ వ్లాగ్ కూడా ఖచ్చితంగా చూస్తావు నువ్వు అని నేను అనుకుంటున్నాను, అందుకే ఈ వ్లాగ్ ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శిరీష, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండు నువ్వు. అందరినీ బాగా మాట్లాడేసాము, ఆ ఈవినింగ్ అయితే చాలా బాగా టైం స్పెండ్ చేసాము అనిపించింది. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము, ఇంటికి వచ్చాక మా పాప వెయిట్ చేస్తుంది అనమాట, వెళ్ళి పాపను పలకరించాలి కదా, వెళ్ళి హడావిడిలో ఎక్కువగా ఎత్తుకోలేకపోయాను. ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది అనమాట నా దగ్గర, ఇంకా ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటే వచ్చింది అనమాట తినిపిస్తాను అంటే. సో ఆ రోజు నైట్ అలా జరిగింది అనమాట, మా పాపకు ఐస్ క్రీమ్ తినిపిస్తూ నేను తింటూ ఆ నైట్ అయితే అలా గడిచేసింది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ చెప్పాను కదా, నెక్స్ట్ డే ఇంకో పెళ్ళి ఉంది అని చెప్పి, ఈ పెళ్లికే వెళ్లాల్సింది కానీ ఇంకా ఇంకో పెళ్ళి ఉంది కదా అది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోదాము అని చెప్పి ఆ రోజు నైట్ అలా రెస్ట్ చేసుకున్నాము. హలో అందరికి, గుడ్ మార్నింగ్. ఇవాళ థర్స్డే అనమాట, థర్స్డే ఇంకో పెళ్ళి ఉంది అని చెప్పాను కదా. సో మార్నింగ్ రెడీ అయిపోయి ఇంటి నుండి మా అత్త వాళ్ళ ఇంటి నుండి ఆ పెళ్ళికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఆన్ ది వే మా అమ్మ వాళ్ళు కూడా బెంగళూరు నుండి వచ్చారు, వాళ్ళని పికప్ చేసుకొని పెళ్ళికి అయితే వెళ్తాం మేము. అండ్ ఇది సెకండ్ వెడ్డింగ్ అనమాట, ఇంకా రేపు ఎల్లుండి కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ వ్లాగ్ అంతా మీకు ఫంక్షన్సే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి. ఇప్పుడు వెళ్తున్న పెళ్లి వచ్చి మా బంధువుల పెళ్లి అనమాట. సో మా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు బస్సులో అయితే వస్తున్నారు బెంగళూరు నుండి. సో ఇలా పికప్ చేసుకుంటున్నాము, ఇంకో ఊర్లో పెళ్లి, సో అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి మా అమ్మ వాళ్ళని ఇలా పిక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాము. ఇక్కడ నుండి అరౌండ్ ఒక 40 మినిట్స్ అంతే, 40 మినిట్స్ కూడా కాదు, ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి అంతే. సో రోడ్ కూడా చాలా బాగుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మా ఆఫీస్ టైం లోపల మళ్ళీ వెళ్ళిపోవాలి బెంగళూరుకి, ఇది అరౌండ్ 7 o'clock వాళ్ళ ముహూర్తము, 7:30 వాళ్ళ ముహూర్తము. సో వెళ్ళి పెళ్ళి అటెండ్ అయిపోయి వెళ్ళిపోదాము భోంచేసుకొని అని చెప్పి మేమైతే త్వరగా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మా ఆఫీస్ ఉంది, ఆ రోజు కూడా వీక్ డే, సో లీవ్ తీసుకోలేకపోయాం. కుమార్ కూడా దొరకలేదు అనమాట లీవ్, ఇంకా కంటిన్యూస్గా 2-3 డేస్ లీవ్ అంటే ఎలా చెప్పండి. సో అందుకనే తీసుకోలేదు మార్నింగే కాబట్టి పెళ్లి అది చూసుకొని బెంగళూరుకి వెళ్ళిపోదాం అని చెప్పి ఇప్పుడైతే వచ్చామన్నమాట. ఇదే పొద్దున్నే బాగేపల్లి గూలూరు సర్కిల్ అని చూడు, అట్లా ఇక్కడే కలిసేది అంతా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది పనులకి.
అంటే వాళ్ళకి కూడా తెలిసినది వాళ్ళు ఏం పనికి పోతారు అని. వచ్చేస్తారు ఊరికే కొంతమంది, అంటే ఫిక్స్డ్ ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా ఇటు వచ్చి గ్రూప్ లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇండివిజువల్ గా వచ్చేస్తారు. పుష్ప సినిమా చేసిన ఎవరో పిలుచుకుంటారు ముందర ఆడ జాగా పెట్టు. మన ఆపోజిట్ కలర్ లో వేసుకోండి. మేము వచ్చేసరికి పెళ్లి కొడుకు తాళిబొట్టు అయితే కడుతున్నాడు, కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాం అనిపించింది మాకైతే. సో ఇప్పుడు మా సైడ్ పెళ్లిలో ఎలా ఉంటుంది అంటే, పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు పెళ్లి అయిపోయాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పాలు పోసి బ్లెస్ చేస్తారు. ఇలా ఉంటుంది మా సైడ్ శాస్త్రం అయితే. మీ సైడ్ కూడా ఈ శాస్త్రం ఉందా లేదా అన్నది నాకు కామెంట్స్ షేర్ చేసుకోండి. అది ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలోనే మీకు షేర్ చేసుకుంటాను. సో ఇంతకీ పెళ్లి ఎవరిది అన్నది నేను చెప్పలేదు చూడండి, మీతో షేర్ చేసుకోలేదు. ఇది మా మామ కొడుకు పెళ్లి అనమాట. సో మా బంధువుల పెళ్లి అని చెప్పేశాను. సో మా మామ కొడుకు పెళ్లి అటెండ్ అవ్వడానికి మేము అందరూ వచ్చామన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇదే శాస్త్రము మా సైడ్ ఉన్న శాస్త్రము. మీ సైడ్ ఇలాగే ఉందా లేదా అన్నది కమెంట్స్ లో షేర్ చేసుకోండి. నేనైతే ఆంధ్ర సైడ్ ఈ శాస్త్రం చూడలేదు, అందుకనే అడుగుతున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా అన్నది కమెంట్స్ లో చెప్పండి నాకు. సో ఇదన్నమాట ఈ వ్లాగ్. రెండు ఫంక్షన్స్ అయితే చూపించాను మా సైడ్ జరిగిన శ్రావణ మాసంలో జరిగిన ఫంక్షన్స్. సో మీకు ఎలా అనిపించింది ఈ ఫంక్షన్స్ అన్నది కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ రాబోయే వ్లాగ్ లో ఇంకా మంచి మంచి ఫంక్షన్స్, ఇంకా చాలా చాలా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయితే వ్లాగ్స్ లో చూపిస్తాను. ఇంకా చాలా ప్లేసెస్ కూడా వెళ్ళాము మేము, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మీ అందరితో కలుసుకుంటాను. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.